శ్రీరామ నవమి వచ్చింది అంటేనే ఆ మాసం చైత్రమాసమని, పరమ పవిత్రమైన మాసమని మనందరికీ తెలుసు. అయితే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి చాలా అంటే చాలా విశిష్టతతో కూడుకున్నది. అయితే ఈసారి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి అంటే చైత్ర పౌర్ణమి అనేది శనివారం నాడు రాబోతుంది. నిజానికి పౌర్ణమి అనేది చంద్రుడికి సంబంధించింది, అంతేకాకుండా ఆ మాసపు నక్షత్రానికి కూడా సంబంధించింది అవుతుంది. ఇక ఈసారి చైత్ర పౌర్ణమి అనేది శనివారం రావడంతో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అయితే శ్రీరామచంద్రమూర్తి మరెవరో కాదు, శ్రీ సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి అంశని మనందరికీ తెలిసిందే. అయితే ఇక పౌర్ణమి, అమావాస్య ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చంద్రుడి గురించే మాట్లాడుకోవాలి. సంపూర్ణంగా చక్కని వెన్నెలను కురిపిస్తూ ఉండేవాడే పౌర్ణమి చంద్రుడు. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పౌర్ణమి రోజున అలాగే అమావాస్య రోజున మనం రెండు దేవతామూర్తులను మూర్తులను పూజించాలి. మొదటిది మహాశివుణ్ణి, రెండవది శ్రీ మహాలక్ష్మిని. మహాశివుడు నవగ్రహాలకు అధిపతి, అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి చంద్ర సహోదరి అంటే చంద్రుడికి సోదరి అనమాట. అందుకనే ఈ ఇరు దేవుళ్ళని కనుక పూజించినట్టయితే చక్కని శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా మనం ఆర్థిక కష్టాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాము. అయితే ఆ అనుభవించే క్రమంలో గనక మనం చూసినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం గనక మనకి లభించింది అంటే ఖచ్చితంగా మన ఇంట్లో సిరుల వర్షం కురవాల్సిందే. మరి ఈ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే రేపు, ఏప్రిల్ 16 చైత్ర పౌర్ణమి. అయితే రేపు మనం శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నుంచి కూడా శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి అంటే సూర్య అస్తమయం అవుతున్న సమయం అలాగే చంద్రోదయం అవుతున్న సమయంలో మనం ఏం చేసుకోవాలయ్యా అంటే చక్కగా మనం రాగి చెంబుతో ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. అయితే సాధారణంగా శుక్రవారం నాడు 4 గంటల కల్లా అంటే సాయంత్రం 4 గంటల కల్లా చక్కగా ఇంటిని ఊడ్చుకోవాలి, చీపురుతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రాగి చెంబు తీసుకుని రాగి చెంబుకు పసుపు, గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. పెట్టిన తర్వాత దానిలో నీళ్లను నింపి నీళ్లను కిచెన్లోని ఈశాన్య మూలన పెట్టాలి. అలాగే ఇంకొక పరిహారం ఏంటి అంటే రాగి చెంబునుకు మళ్ళీ పసుపు, కుంకుమ అలాగే గంధం బొట్లు పెట్టిన తర్వాత వాటర్ నింపి అంటే చక్కని పరిశుద్ధమైన నీటిని నింపి ఆ నీటిలో కొద్దిగా పువ్వులను, అక్షింతలు కానీ పసుపు కానీ పసుపు కుంకుమ కానీ వేసి ప్రధాన ద్వారానికి కుడివైపు పెట్టినట్టయితే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి మనం. అదేంటి అంటే ఇంట్లో ఎప్పుడైనా సరే రాగి వస్తువు అందరికీ కనిపించేలాగా ఉంది అంటే అది ధనాన్ని ఆకర్షిస్తుంది. రాగి బంగారాన్ని లేదా డబ్బుని రాకూరుతుందంటారు. అందుకనే మన పాత సామెతలు కూడా రాగితో చేసిన చిన్న చిన్న వస్తువులను వాటిని వేస్తూ ఉంటారు. అందుకనే రాగిని ఈ రకంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోండి. మరి ఈ నీటిని ఎప్పుడు మార్చాలి అంటే రోజు సాయంత్రం పూట 4:30 నుంచి 6:30 మధ్యలో అంటే చంద్రోదయం అయ్యే ముందు మార్చుకుంటే సరిపోతుంది. ఇక ఈశాన్య మూల నీళ్లు పెట్టడం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయి, సుఖ సంతోషాలు నిలుస్తాయి, కోరిన కోరికలు తీరుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.